హాయ్, నా పేరు చరణ్. వెల్కమ్ టు టెక్ బ్రెయినియాక్. సో ఇవాళ మన దగ్గర యాపిల్ వాచ్ సిరీస్ 6 ఉంది. సో దీంతో పాటు ఇంకో వెర్షన్ రిలీజ్ అయింది ఎస్సి అని చెప్పి. సో మన దగ్గర ఉన్నది సిరీస్ 6 బ్లూ కలర్. సో ఇవాళ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేసి లోపల కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం, అలాగే సెటప్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూపిస్తాను మీకు. ఇంకా సిరీస్ 6లో కొత్త ఫీచర్స్ ఏమున్నాయో కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇది మనకు వచ్చిన బాక్స్. సో చాలా నీట్గా వైట్ ప్యాకేజింగ్లో ఇస్తారు. సో మీరు ఒకవేళ నైకీ ఎడిషన్ తీసుకుంటే అది బ్లాక్లో వస్తుంది, అది ఇంకా బాగుంటుంది. సో ఓపెన్ చేయగానే వాళ్ళ వాచ్ స్ట్రాప్స్ అన్ని కలర్ఫుల్గా కనిపించడానికి ఇలా ప్రింటెడ్ ప్యాకేజింగ్ చేశారు. సో లోపల మనకి రెండు సెపరేట్ బాక్సెస్ వచ్చాయి. సో ఒక దాంట్లో వాచ్ వచ్చింది, ఇంకోటి స్ట్రాప్ది. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. సో ఇది మన వాచ్. సో ఇక్కడ 44mm మెన్షన్ చేశాడు. ఇది పట్టుకున్నప్పుడు ఫస్ట్ ఫ్యాబ్రిక్ అనుకున్నా కానీ, బట్ ఇది రీసైకిల్డ్ పేపర్ ఇది. సో ఇంకా మనకి కొంచెం పేపర్ వర్క్ ఇచ్చాడు, అలాగే వాచ్ సెటప్ అది ఎలా పెట్టుకోవాలి అని చెప్పి, అలాగే వాచ్ స్ట్రాప్స్ ఎలా పెట్టుకోవాలి, ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పి కూడా చెప్పాడు. సో ఇంకా ఛార్జర్ ఇచ్చాడు, దీన్ని ఓపెన్ చేద్దాం ఇప్పుడు. సో బేసిక్గా ఇవే వచ్చాయి లోపల మనకి. సో ఇది ఓపెన్ చేద్దాం. సో ఇది మ్యాగ్నెటిక్ ఛార్జర్ అండ్ యూఎస్బి ఏ ఇచ్చాడు. సో బేసిక్గా అన్ని యూఎస్బి టైప్ సి షిఫ్ట్ చేసి మళ్ళీ ఇది ఒక్కటి యూఎస్బి ఏ ఉంచేసాడు. సో ఐఫోన్కి సెపరేట్ ఛార్జర్ వాడాలి, యాపిల్ వాచ్కి సెపరేట్ ఛార్జర్ వాడాలి. అంటే నా దగ్గర పాతవి ఉన్నాయి, బట్ ఫస్ట్ టైం బయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రెండేసి ఛార్జర్స్ కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇది కూడా టైప్ సి పెట్టేసి ఉంటే అయిపోయేది, ఒక ఛార్జర్తో పని అయిపోయేది. సో ఇందులో మనకి బ్యాండ్స్ ఇచ్చాడు, ఇది కూడా ఓపెన్ చేద్దాం. సో ఇందులో కూడా పేపర్ వర్క్ ఏదో ఇచ్చాడు. సో ఇది నేను స్పోర్ట్ బ్యాండ్ ఆర్డర్ ఇచ్చాను. సో ఈ సిలికాన్ స్పోర్ట్ బ్యాండ్ మాత్రమే రెండు సైజెస్ ఇస్తాడు మనకి. సో ఇప్పుడు వాచ్ బయటికి తీద్దాం. సో ఇప్పుడు పెద్ద స్ట్రాప్ తీసి కనెక్ట్ చేద్దాం మనం. సో రైట్ సైడ్ మనకి డిజిటల్ క్రౌన్, మైక్, ఇంకా పవర్ బటన్ వస్తాయి. సో ఒకవేళ మీరు ఒక సెల్యులర్ మోడల్ తీసుకుంటే ఆ డిజిటల్ క్రౌన్ మీద రెడ్ కలర్ రింగ్ ఒకటి వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ మనకి స్పీకర్ గ్రిల్ ఉంది. సో మెయిన్ సెన్సార్ మాడ్యూల్ అంతా వెనకాల ఉంటుంది. సో ఇక్కడ యాపిల్ వాచ్ సిరీస్ 6 44mm అల్యూమినియం అండ్ సెరమిక్ కేస్ అని చెప్పి రాశారు. సో ఇక్కడ చూడండి గ్లాస్ టైప్ ఏమొస్తుందో రాశాడు, మనకి ఐయోనెక్స్ గ్లాస్ అని వస్తుంది. సో ఇది జీపీఎస్ మోడల్. సో ఈ ఐయోనెక్స్ గ్లాస్కి త్వరగా స్క్రాచెస్ అవి పడతాయి. సో లాంగ్ రన్లో మీకు విపరీతమైన స్క్రాచెస్, ఇంకా ఫింగర్ ప్రింట్స్ దీని మీద ఉంటాయన్నమాట. సో మీరు ఒకవేళ స్టెయిన్లెస్ స్టీల్ లేదా టైటానియం మోడల్ తీసుకుంటే మీకు సెఫైర్ గ్లాస్ వస్తుంది పైన అయోన్ గ్లాస్ బదులు. సో అది చాలా స్ట్రాంగ్ మెటీరియల్, చాలా డ్రా ప్రొటెక్షన్, ఇంకా స్క్రాచ్ రెసిస్టెన్స్ కూడా దానికి చాలా ఎక్కువ. సో ఇప్పుడు దీని సెటప్ ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ దీన్ని ఆన్ చేయండి. సో మనకి ఇక్కడ చూడండి యాపిల్ వాచ్ని దగ్గర తీసుకురమ్మంటుంది ఆన్ చేయగానే. సో మీరు యాపిల్ వాచ్లోకి వెళ్ళే లోపలనే మనకి ఇక్కడ పాపప్ వస్తుంది, రెండిట్లో యూఎన్ ఉండడం వల్ల. సో ట్యాప్ ఆన్ కంటిన్యూ. సో సెటప్ ఫర్ ఫ్యామిలీ మెంబర్ ఏంటంటే, మనకి వాచ్ వాయిస్ 7లో ఇప్పుడు ఐఫోన్ లేకపోయినా వేరే ఫ్యామిలీ మెంబర్ ఎవరికైనా యాపిల్ వాచ్ సెటప్ చేయొచ్చు అనమాట. కానీ నీట్గా ఇక్కడ ఆప్షన్ ఇచ్చేస్తున్నాడు, కానీ అది ఓన్లీ సెల్యులర్ మోడల్స్ పనిచేస్తుంది, మనకి జీపీఎస్. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఒకవేళ ఎవరికైనా సెటప్ చేయాలనుకున్నా ఈ వాచ్కి పనిచేయదు. సో సెటప్ ఫర్ మైసెల్ఫ్. సో ఈ యానిమేషన్ ఏంటంటే ఇది ఒక యానిమేటెడ్ క్యూఆర్ కోడ్ లాగా అన్నమాట. సో ఇప్పుడు ఇది స్కాన్ చేయాలి. సో మనకి ఇప్పుడు పేర్ అయింది. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు, నేను తర్వాత చేస్తాను. చూడండి ఇక్కడ యాపిల్ వాచ్ ఈస్ పేడ్ సెటప్ యాపిల్ వాచ్. ఏ రిస్ట్ మీద మీరు పెట్టుకుంటారు, లెఫ్ట్ ఆర్ రైట్? మా ఊళ్ళో అయితే లెఫ్ట్లోనే పెట్టుకుంటారు బాబు. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి యాక్సెప్ట్ చేయాలి. సో రెండిట్లోనూ ఒకటే ఐక్లౌడ్ అకౌంట్ పేర్ చేసుకుంటుంది ఇప్పుడు ఇది. సో ఇది రూట్ ట్రాకింగ్. సో ఇది మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు, నేను ఎనేబుల్ చేసుకుంటా. షేర్డ్ సెట్టింగ్స్ ఇది కూడా ఓకే చేస్తా. సో బోల్డ్ టెక్స్ట్ అండ్ సైజ్. సో మన ఒకవేళ వాచ్లో మీకు పెద్ద అక్షరాలు కావాలంటే ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఒకవేళ ఇంకా క్లియర్గా కనిపించాలనుకుంటే బోల్డ్ చేసుకోవచ్చు టెక్స్ట్ని. సో ఇక్కడ చూడండి ఇక్కడ చేంజ్ చేయగానే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేను డీఫాల్ట్ సెట్టింగ్స్ ఉంచేసుకుంటున్నాను, కంటిన్యూ. సో క్రియేట్ ఏ పాస్కోడ్. సో మీ ఇప్పుడు యాపిల్ వాచ్కి పాస్కోడ్ క్రియేట్ చేయాలి, ఇది యాపిల్ వాచ్లో చేయాలి, క్రియేట్ పాస్కోడ్. సో పాస్కోడ్ పెట్టాక ఇది యాక్టివిటీ అడుగుతుంది, అంటే రోజుకి ఎన్ని స్టెప్స్ నడవాలనుకుంటున్నారు, గోల్ ఏంటి, ఎలాంటి వర్కౌట్స్ చేస్తారు, ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నేను తావత్ చేసుకుంటాను.
సో సిరీస్ 6లో బయింగ్ ఫ్యూచర్ ఇదే బ్లడ్ ఆక్సిజన్. ఇది సిరీస్ 5కి సిరీస్ 6కి మేజర్ అప్డేట్ ఏదైనా వచ్చిందంటే ఇదే బ్లడ్ ఆక్సిజన్. సో ఇది ఎనేబుల్ చేస్తున్నా. సో ఇది ఆటోమేటిక్ అప్డేట్స్ అడుగుతోంది. సో నేను ఇది మాన్యువల్గా చేసుకుంటాను. సో ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ కూడా యాక్ట్ పెడుతున్నా. క్లాక్ ఫేసెస్ సో ఇవి కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు యాపిల్ వాచ్లో లేదా యాపిల్ వాచ్ యాప్లో. తర్వాత ఇన్స్టాల్ అవైలబుల్ యాప్స్. సో మా ఐఫోన్లో మనకున్న యాప్స్ అన్నింటిలో వాచ్కి ఏదైనా యాప్స్ అవైలబుల్ ఉంటే అన్నీ ఇన్స్టాల్ చేసేస్తూ ఉంటుంది. సో ఇందులో 32 GB మెమొరీ మాత్రమే వస్తుంది. ఇంకా మనకి 7 GB పైన వాచ్ ఓఎస్ తీసుకుంటుంది. సో ఏదైతే కావాలో యూస్ఫుల్లో అది నేను తర్వాత చూస్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటా. సో ఇప్పుడు సింక్ అవుతుంది, ఇది టైం పడుతుంది కొంచెం. ఈ లోపల మనకి ఇక్కడ యాపిల్ వాచ్లో యాపిల్ వాచ్ ఎలా వాడాలని చెప్పి కొంచెం డెమోలో ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ప్లే చూసుకుంటే ఇలా స్వైప్ చేయాలి, ఇలా స్క్రోల్ చేయాలి అని చెప్పి. సో వాచ్ ఫేసెస్ చేంజ్ చేసుకోవడానికి ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలని నేను ఇది డెమో చూపిస్తాను మీకు. మనకి ఐఫోన్ లాగే పైనుంచి స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. కంట్రోల్ సెంటర్కి బాటన్ నుంచి స్క్రోల్ చేస్తాం. సో వెల్కమ్ టు యాపిల్ వాచ్. సో ఇప్పుడు మనకి ఈ రెండు పెయిర్ అయిపోయి ఇంకా ఫుల్గా సింక్ అయిపోయి అన్నమాట. సో హ్యాప్టిక్ ఇచ్చింది. సో ఇందాక డెమో చూపిస్తా అన్నా కదా, మనకు ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే మనం ఫేసెస్ మార్చుకోవచ్చు. సో ఇవి యాక్టివిటీకి. సో పైనుంచి స్వైప్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ అవి వస్తాయి. సో కింద నుంచి స్వైప్ చేస్తే కంట్రోల్ సెంటర్ ఉంటుంది. మీరు ఒకవేళ సెల్యులర్ తీసుకుంటే ఇక్కడ మొబైల్ డేటా ఆప్షన్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇంకా యాపిల్ వాచ్ 5 ఇంకా 6లో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వస్తుంది. సో అంటే యూజ్ చేయకపోయినా మనకి ఇలాగా డిస్ప్లే చూపిస్తుంది అన్నమాట టైమ్ అది ఇంకా, లేదా మీరు ఏ వాచ్ ఫేస్ పెట్టుకుంటే అది. సో మళ్ళీ రైజ్ చేయగానే నార్మల్గా అయిపోతాయి. సో ఇంకా 5కి 6కి మనకి 2.5 times బ్రైటర్ వస్తుంది అన్నమాట ఆల్వేస్ ఆన్ డిస్ప్లే. సో యాపిల్ వాచ్ 6లో మనకి S6 చిప్ వచ్చింది, డ్యూయల్ కోర్ యాపిల్ సిలికాన్ చిప్. సో 5తో కంపేర్ చేస్తే మనకి ఇది చాలా స్మూత్గా ఫాస్ట్గా ఉంటుంది, ఇంకా ఎనర్జీ ఎఫిషియెంట్ అని చెప్పారు. సో ఇందులో U1 చిప్ కూడా ఉంది. ఇంకా ఇప్పుడు వైఫై 5 GHz కూడా సపోర్ట్ చేస్తుంది అది. సో ఇందులో W3 వైర్లెస్ చిప్ సెట్ పెట్టారు. సో ఇంకా పాత మోడల్స్లో వచ్చే ECG, హార్ట్ రేట్ ఇవన్నీ మామూలే. సో సిరీస్ 6లో కొత్తగా ఏమున్నాయని చూసుకుంటే మనకి హ్యాండ్ వాషింగ్ ఫీచర్ ఒకటి ఇచ్చారు, అలాగే కంపాస్ ఇచ్చారు. సో మనం మెనలీస్ లూప్ అవి తీసుకుంటే మనకి మ్యాగ్నెట్స్ ఉంటాయన్నమాట. సో వాటి వల్ల కంపాస్ రీడింగ్ ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. సో కంపాస్తో పాటు మనకి ఇక్కడ ఎలివేషన్ చూపిస్తుంది, ఇది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో కూడా. ఇంకా అసలైన సెల్లింగ్ పాయింట్ S6కి ఏంటంటే బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్. మేక్ ష్యూర్ యువర్ వాచ్ ఇస్ నాట్ టూ లో ఆన్ యువర్ రిస్ట్. సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఎలా పెట్టుకోవాలి అని చెప్పి. సో టేబుల్ పైన పెట్టుకుంటే ఇంకా ఈజీగా రీడ్ అవుతుందంట. సో బ్లడ్ ఆక్సిజన్ యానిమేషన్ వస్తుంది. సో ఇప్పుడు నీ చేతి మీద పెట్టుకొని మనం రీడింగ్ చూద్దాం. సో అన్సక్సెస్ఫుల్ మెజర్మెంట్ అని వచ్చింది, మళ్ళీ ట్రై చేద్దాం. సో 98% వచ్చింది. సో ఏదో మెజర్మెంట్కి ఇచ్చాడు కానీ ఫ్యూచర్ కింద ఇది యాక్చువల్ మెడికల్ పర్పసెస్కి యూస్ చేసుకోలేరు ఇంకా. సో ECG, హార్ట్ రేట్ అవి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇది మెడికల్ స్టాండర్డ్స్ కూడా రీచ్ అయ్యాయి, మీరు వాడుకోవచ్చు అని చెప్పారు. కానీ బ్లడ్ ఆక్సిజన్ ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు. సో ఇది మామూలు బేసిక్ మెజర్మెంట్కి మాత్రమే. సో ఇంకా వాచ్ యాప్లో మనం ఫుల్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ వాచ్ ఫేసెస్ కానీ కాంప్లికేషన్స్ కానీ క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి కాంప్లికేషన్స్ ఇంకా నేను సెట్ చేసుకోవాలా. అలాగే అవైలబుల్ యాప్స్ ఏమున్నాయి మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇక్కడ నుంచే చేసుకోవచ్చు. సో ఇది యాపిల్ వాచ్ సిరీస్ 6 అన్బాక్సింగ్, ఇంకా బేసిక్ సెటప్. సో ఇంకా కమింగ్ వీడియోస్లో దీనికి మంచి యాప్స్ మీరు ఏం వాడుకోవచ్చు, అలాగే హిడెన్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి మీరు యాపిల్ వాచ్లో వాడుకోవడానికి అని చెప్పి ఇంకా వీడియోస్ చేస్తాం మన ఛానల్లో. సో మీరు ఈ వీడియో ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.